ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. అమితాబ్ అంటే 5 దశాబ్దాల నటన అనుభవం. యాక్టర్గా బాలీవుడ్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన బిగ్ బి తన వాయిస్ పవర్తో నేరేటర్గాను చాలా సినిమాలకు ప్రాణం పోశాడు. ఇక అప్పుడప్పుడు సింగర్గాను తనలోని టాలెంట్ను బయటపెడుతూనే ఉంటాడు ఈ లెజెండరీ యాక్టర్. లేటెస్ట్గా అమితాబ్ ఏఆర్ రెహమాన్ సినిమా కోసం ఓ పాట పాడాడట. తాను నటించకపోయినా సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చి పాట పాడడానికి ఒప్పుకున్నాడట అమితాబ్. ఇంతకీ విషయమేమిటంటే, మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ అట్కాన్ చట్కాన్ పేరుతో ఓ మ్యూజికల్ డ్రామాను నిర్మిస్తున్నాడు. 12 ఏళ్ల చాయ్ డెలివరీ బాయ్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఒక బ్యాండ్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఓ పెద్ద మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని గెలవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోంది. ఈ చిత్రానికి రెహమాన్ కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తూ ఉండగా డ్రమ్స్ శివమణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చైల్డ్ మ్యూజికల్ డ్రామా కాన్సెప్ట్ నచ్చి చిత్రంలో ఓ కీలకమైన పాటను అమితాబ్ బచ్చన్ పాడారట. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ చిత్రంలో 12 ఏళ్ల చాయ్ వాలా గుడ్డు పాత్రను రెహమాన్ శిష్యుడు లిడియన్ నాదస్వరం పోషించాడు. సౌమి శివారే ఈ మూవీకి డైరెక్టర్. సెప్టెంబర్ 5 నుంచి G5లో అట్కాన్ చట్కాన్ మూవీ ప్రసారమవబోతోంది. ABN Entertainment YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.